అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవులకు పోటీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం హటకేశ్వరం స్వామి కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల నాయకుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 87 సర్పంచ్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి అభివృద్ధి చేయక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీతో అభివృద్ధి సాధ్యమని వివరించారు. బీజేపీ జనసేన పార్టీ సంయుక్తంగా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాయదుర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రేగౌడ మంజునాథ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు లలిత్ కుమార్, పట్టణ కార్యదర్శి ఎంసీ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా వచ్చింది. నేను ఏ మాత్రం స్థానిక ఎన్నికలకు పోతే ఓడిపోతాను అనే భయంతో నా కరోనాని అడ్డుపెట్టుకొని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మీ అహంకారపూరిత ప్రవర్తనని కోర్టులు సహించవు అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు తిరిగి పంపించిందో విధి లేని పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్కి సహకరించాడు. దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా ఎన్నికలు పోతున్నాం. అదేవిధంగా ఈ రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థుల్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి సర్పంచ్ పోటీకి భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా పోటీకి నిలుస్తాం. ప్రజలకు తెలియజేస్తాం, మీరు ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, అభివృద్ధి వైపు ఉంటారా, అవినీతి వైపు ఉంటారా, లేకపోతే కుటుంబ పార్టీల వైపు ఉంటారా, జాతీయ పార్టీల వైపు ఉంటారా. రెండు ప్రాంతీయ పార్టీలు పెనము పోయి పోయినసారి పెనంలో నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పొయ్యిలో పడేశారు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించండి. ఈరోజు ఈ గ్రామాల్లోన 100కి 100% కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతున్నది. కేవలం కేంద్ర ప్రభుత్వం డబ్బుతోనే ఏది సంక్షేమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళ ఇసుకలో డబ్బులు సంపాదించుకుంటామా, ఇళ్ల స్థలాల్లో డబ్బులు సంపాదించుకుంటామా, లేకపోతే మద్యంలో డబ్బులు సంపాదించుకుంటామా, లేకపోతే తగాదాలు ఏమైనా ఉంటే ఆ భూములపై దాచుకుని దోచుకొని డబ్బులు సంపాదించుకుందామా? ఈ డబ్బులు సంపాదించే దాంట్లోనే అధికార పార్టీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలు ఇంతకుముందు డబ్బుని సంపాదించుకున్నాము, అధికార పార్టీ వాళ్ళకి విరుద్ధంగా పోకూడదు, అధికార పార్టీకి దాసోహం అయిపోయారు, వాళ్ళ డబ్బులు దోచుకున్న డబ్బుని దాచుకునేందుకు వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ప్రజలకు కానీ రాయదుర్గంలో ఉన్న 5 మండలాల్లో ఉన్న సర్పంచ్ గ్రామాలన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని తెలియజేసి ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి, మరింత అభివృద్ధి చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ చూడండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు. వాళ్ళకి ఖజానాకు వచ్చిందంతా వాళ్ళ జేబుల్లో సంపాదించుకుని ఏ విధంగా మళ్లించుకోవాలని చెప్పేసి దాని మీదే ఉంది వాళ్ళ ఆశ అంతా. అభివృద్ధి కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీనే సాధ్యము. గ్రామాల్లో 100కి 90% అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బీజేపీ సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మరింత అభివృద్ధి కోరుకోండి అని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. వెళ్ళింది కానీ ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు మరీ మట్టికాయలు వేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి. జనసేన బీజేపీ కొత్తలో భాగంగా మొత్తం పంచాయతీల్లో మేము పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఎలాగైతే మొన్న జరిగిందే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలాగైతే జనాలు బుద్ధి చెప్పారో బీజేపీని గెలిపించి, బీజేపీ జనసేన కూటమిని గెలిపించి, అలాగే ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పంచాయతీల్ని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి భారీ కుట్ర పన్నుతూ ఉంది. దానిని ఖచ్చితంగా భారీగా డిమాండ్
జనసేన బీజేపీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని దగ్గర పోటీ జరగాలి ఎలక్షన్ జరిగి ఖచ్చితంగా మా పంచాయతీలను మేము దక్కించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ఇంతకు ముందు ఎక్కడైతే నామినేషన్ రోజు ఎక్కడైతే గొడవలు జరిగాయో అలాంటి చోట్ల ఖచ్చితంగా ఆన్లైన్ నామినేషన్లు స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము।